వైసీపీ పార్టీని నా భుజాన వేసుకుని పాదయాత్ర చేశాను. వైసీపీ పార్టీని నా పాదయాత్రతో నా ఇంటిని నా బిడ్డల్ని పక్కన పెట్టి 3,200 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఆ పార్టీని నిలబెట్టాను. వైసీపీ పార్టీకి ఏ అవసరం వచ్చినా నేను అండగా నిలబడ్డాను, ఆ పార్టీని అధికారంలోకి తెచ్చాను. ఈ రోజు కనీస కృతజ్ఞత లేకుండా ఈ రోజు నా మీద, నా వ్యక్తిగత జీవితం మీద, నా పేరు మీద నానా రకాలుగా నన్ను దాడి, నానా రకాలుగా నా మీద దాడి చేస్తున్నారు. అయినా చెప్తున్నాం, భయపడేది కాదు రాజశేఖర రెడ్డి బిడ్డ, పులి కడుపున పులే పుడుతుంది. నా ఒంట్లో ప్రకటిస్తున్నది రాజశేఖర రెడ్డి రక్తం. షర్మిల గారు విమర్శిస్తుంటారు, చెప్పే కదా. షర్మిల గారేమో మా ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి కూతురు, ఆమె ఏదో ఓవర్ యాక్షన్ చేస్తుంది, పిచ్చి తల్లి. ఓవర్ యాక్షన్ చేసే వాళ్ళకి ఏ సమాధానం చెబుతాం, చెప్పలేము. ఆమెమో తెలంగాణలో పార్టీ పుట్టింది, అక్కడ పుట్టి సంవత్సరమైనా కాలగర్భంలో గడిచిపోయింది, ఇక్కడ కాలగర్భంలో గడిచిపోయిన పార్టీలోకి వచ్చి ఆమె మాట్లాడుతుంది. ఎట్లా ఉందంటే, కాంగ్రెస్ వాళ్ళకి మంచి ఆయుధం దొరికింది, రాజశేఖర గారి కూతురు కోతి కొబ్బరికాయ దొరికినట్టు, అది పెట్టి ఊరేగుతున్నారు. ఏమైంది నాకు అర్థం కాలే, కాంగ్రెస్ ఏం బతికేదా సచ్చేదా? రాజశేఖర రెడ్డి గారిని, రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని, ఈ రాష్ట్రాన్ని చీల్చి చెండాడినటువంటి కాంగ్రెస్ పార్టీలో ఆమె బతుకు తెరుగు కోసం చేరిందో మరి ఏమో నాకు తెలియదు. పిచ్చి తల్లి ఏదో మాట్లాడుతుంటారు, పెద్ద పడుచుక మన దగ్గర మళ్ళీ ఎలక్షన్ తర్వాత కనపడదు, మళ్ళీ అక్కడ పెట్టింది పార్టీ అది ఓకే.